హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదైతే మండే రోజు బ్లాగ్ అండి. ఇది మాకైతే వర్షం చాలా బాగా పడుతుంది, 2 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. మాకైతే ఇప్పుడు మీరు కూడా చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు చిన్న జల్లు పడుతూనే ఉంది. అసలు కుండీలలో నీళ్ళైతే చూడండి ఎలా ఉన్నాయో. రెండు రోజుల నుంచి మాకు వాన పడుతూనే ఉంది. పిల్లలు కూడా స్కూల్కి అలాగే వెళ్తున్నారు, బండి మీద వదిలిపెట్టేసి వస్తున్నారు మా వారు. ఇంకా ముందు వైపు అయితే చూడండి, ఇప్పుడు వెనక వైపు చూసారు మీరు, ఇప్పుడు ఫ్రంట్ ముందు ఎలా ఉందో చూడండి. మా బండి వర్షంలో తడిచిపోతూ ఉన్నది. పడుతూనే ఉంది అసలు. ఇంకా మేమైతే ఇప్పుడు ఈ వర్షానికి వేడివేడి పకోడీ చేసుకుందామని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. మా అమ్మ పకోడీ చాలా బాగా చేస్తుంది. ఇంకా పిల్లలు కూడా అడుగుతున్నారని చెప్పి ఇంకా పకోడీ చేద్దామని చెప్పి నేనైతే ఆనియన్స్ ఇవి కట్ చేస్తున్నాను. టీవీ చూస్తూ వాళ్ళైతే కూర్చున్నారు. పిల్లలు బుక్స్ బ్యాగులు మొత్తం తడిచిపోయాయండి పిల్లలవి. అవన్నీ తీసి వాళ్ళైతే ఆరబెట్టేసుకున్నారు. ఇప్పుడు నేను ఉల్లిపాయలు అయితే మొత్తం అయితే ఇలా పొట్టు తీసి పెట్టుకొని మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు పకోడీకి ఎప్పుడు ఇలానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. పిల్లలు అయితే టీవీ చూస్తూ హోంవర్క్లు అయితే రాసుకుంటున్నారు బుక్లన్నీ ఆరబెట్టుకొని. మేమైతే పకోడీ చేద్దామని చెప్పి ఉల్లిపాయలు అయితే తరుగుతున్నాము. రెండు రోజుల నుంచి వర్షం పడడం వల్ల మేము ఇంట్లో బట్టలు కూడా ఉతకలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా ఎండ కాస్తే ఉతుకుదాంలే అని చెప్పి అన్నీ అలాగే పెట్టేశాము. వర్షానికి పకోడీ తింటే చాలా బాగుంటుంది కదా, మీలో ఎంతమంది అలా తింటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకు దారంతా వర్షానికి చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లలు రావడానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. కానీ ఇంకా వాళ్ళు అలాగే వెళ్తున్నారు. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందాం. ఆషాఢ మాసం అయిపోవచ్చింది,
ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది మనకి, ఇంకా గోరింటాకు పెట్టుకుంటారు కదా ఆషాఢ మాసం అంటే అందరూ. మేము నిన్న పెట్టుకున్నామండి, ఆ వీడియో కూడా పెడతాను మీకు. చాలా బాగా పండింది ఆకు అయితే గోరింటాకు. ఇంకా అమ్మాయి బుక్స్లు అవి సర్దుకుంటుంది మొత్తం. పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా తరిగేసుకోవాలి. ఏదో సినిమా పెట్టుకొని అయితే చూస్తున్నారు పిల్లలు. పచ్చిమిర్చి ఇవి అయితే మంటలేవండి కొంచెం, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాము. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. నేను ఎన్నిసార్లు చేసినా నాకైతే మా అమ్మ చేసినట్టయితే రావండి పకోడీ. ఇప్పుడు పిండి వేసుకొని శనగపిండి తీసుకున్నాము. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలలోనే కొంచెం సాల్ట్ వేసి బాగా పిసిగి అవి పిండిలో వేసి కలుపుకోవాలి. మొత్తం నీట్గా ఇలా కలిపేసుకున్న తర్వాత సరిపడినంత మళ్ళీ కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి మరి ఎక్కువ కలుపుకోకూడదు, మరి లూజ్గా ఉండకూడదు, ఒక రకంగా ఉండేటట్టు కలుపుకోవాలి. పిండి కలుపుతూనే ఆయిల్ అయితే నూనె పెట్టేసాము పొయ్యి మీద, అది కాగేలోపు పిండి కలుపుకుందామని చెప్పి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కలపటం అయితే అయిపోయింది. దీంట్లో కొంచెం వంట సోడా అయితే వేసి కలుపుకున్నాము. ఇప్పుడు ఇంకా నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇంకా వెళ్ళి మనము పకోడీ వేసుకుందాం. చూడండి పకోడీ అయితే వేస్తున్నాము. ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. మరీ పెద్దగా వేసుకోకూడదు. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే బాగా కాలుతున్నాయి, లోపల కూడా బాగా ఉడుకుతుంది. మంట హైలో పెట్టకుండా నార్మల్గా పెట్టుకొని ఇవి వేసుకోవాలి. బయట అయితే వర్షం పడుతుంది, లోపలైతే పకోడీ చేస్తున్నాము. ఒకసారి కలబెట్టుకుందాం. ఇప్పుడైతే
మా పిల్లలైతే ఇప్పటికి 2 సార్లు వచ్చిపోయారు, అయినయా తిందాం అయినయా తిందాం అని చెప్పి. ఇంకా కొంచెం ఎర్రగా వచ్చే వరకు కాలనిచ్చి ఇంకా పక్కకి తీసుకోవాలి. చూడండి ఇవైతే బాగా కాలిపోయినాయి, ఇవి ఇంకా పక్కకు తీసుకుందాం. మళ్ళీ ఎక్కువ ఉంచితే మళ్ళీ మాడినట్టు అవుతాయి కాబట్టి ఇలా తీసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి కలర్ అయితే ఎలా వచ్చాయో. ఇలా వచ్చే వరకు మనము వేయించుకోవాలి పకోడీ. ఇంకా ఒక వాయి అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంకా మళ్ళీ వాయి అయితే వేసుకుంటున్నాము. వాయి వేసేసరికి వాయి మేమైతే తినేస్తున్నాం అన్నమాట. ఇంకా ఇలానే చిన్న చిన్నవిగా వేసుకుంటూ చేసుకోవాలి పకోడీ. ఇప్పుడు ఇంకా మేము వేసినవి తీసినవి తీసుకొచ్చి మేమైతే ఇలా తినేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, సినిమా చూసుకుంటూ తింటున్నాము. మా పిల్లలు అయితే చూడండి ఎలా కూర్చున్నారు, బుక్కులన్నీ సర్దేసుకొని ఇంకా కూర్చున్నారు, హోంవర్క్లన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మా వారు కూడా తింటున్నారు. ఇలా అందరము ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఇలా పకోడీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అయితే షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.